నామా నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లాకు చెందిన రైతు బిడ్డ. 2 సార్లు ఖమ్మం ఎంపీగా చేసిన, రాజకీయంగా కీలక స్థానంలో ఉన్న ఓలాలను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. రైతు కూలీగా, రైతుగా సాగులో పడ్డ కష్టాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటూనే ఉన్నారు. రైతు కుటుంబంలో పుట్టడంతో నాగేశ్వరరావుకు రైతుల సమస్యలు బాగా తెలుసు. ఏ సందర్భంలో రైతులు ఇబ్బందులు పడతారో, 6 గాలం శ్రమించిన కష్టానికి తగిన ఫలితం లేకపోతే ఎంతలా కుమిలిపోతారో నామా నాగేశ్వరరావుకు చిన్ననాటి నుంచే తెలుసు. ఎందుకంటే నామా నాగేశ్వరరావు తండ్రి ముత్తయ్య రైతు. పొలంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తండ్రి కష్టాన్ని నాగేశ్వరరావు చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నారు. అందుకే యుక్త వయస్సు వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా తండ్రితో పాటు నామా నాగేశ్వరరావు కూడా పొలం బాట పట్టేవారు. నాడు 3 రూపాయల కూలీకి పనిచేసేవారు. ఆ 3 రూపాయలు సంపాదించాలి అంటే ఎంత కష్టపడాలో, కూలీల కష్టమేంటో చిన్నప్పుడే తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎంపీ స్థాయికి ఎదిగినా ఆయనకు రైతులంటే ప్రేమ, రైతు కూలీలంటే మక్కువ. తనకున్న అధికారంతో చాలా సందర్భాల్లో రైతుల సమస్యలను పరిష్కరించారు. ఇప్పటికీ పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో 9 లక్షల టన్నుల మొక్కజొన్నను రైతుల నుంచి కొనుగోలు చేయటంలో నామా పాత్ర కూడా ఉంది. రైతులు ఇబ్బందులు పడొద్దని రైతుల దగ్గరికే వెళ్లి పంట కొనుగోలు చేసే పద్ధతికి ఖమ్మంలో శ్రీకారం చుట్టారు. మనం రైతుల్ని బతికించుకోవాలి, రైతులతో మనం ఉండాలి, రైతు రాజ్యం కావాలి అని నమ్మే నామా నాగేశ్వరరావు తెలంగాణ రైతులకు అండగా ఉన్నారు. రైతు బిడ్డగా రైతు సమస్యలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేశారు. అందుకే మరోసారి ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది అని చాలామంది నమ్ముతున్నారు.